నేను రంగస్థలం మీద నుంచి వచ్చాను. నాటకం చిన్నప్పటి నుంచి నాటకం అంటే ప్రాణం, ఇప్పటికీ నాటకం అంటే ప్రాణమే. ఆ నాటకమే, ఆ రంగస్థలమే వెండి తెర మీద నన్ను ఈ స్థితికి తీసుకొచ్చిందని నా నమ్మకం. ఈ నాటకాలు వేస్తూ ఉన్నప్పుడు, నాటకాలు జరుగుతూ ఉన్నప్పుడు కొంతమంది ఒకే పాత్రతో, ఐ మీన్ ఒక 40 సంవత్సరాల క్రితం యాదే అని సునీల్ దత్ గారు తీశారు. అప్పట్లో అంత నాకు అనిపించలేదు, కానీ తర్వాత కొంతమంది హిందీ ఆర్టిస్టులు, మరాఠీ ఆర్టిస్టులు వన్ మ్యాన్ షో చేస్తున్నారని విన్నాను. నేను కూడా చేస్తే బాగుంటుందని చెప్పేసి నాకు అనిపించింది. అది నా మిత్రుడు కీర్తిశేషులు పూసల గారితో చెప్పాను. మేమిద్దరం చర్చించుకున్నాం. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారో మాకు తెలియదు. ఒక చక్కటి కథనం అల్లాడు ఆయన పూసల గారు. కథ ఆయనదే, సంభాషణలు ఆయనవే. చక్కటి నాటకం తయారు చేసి ఇచ్చాడు. 100 నిమిషాలు నేను ఒక్కడనే. ఒక 66 ప్రదర్శనలు ఇచ్చాం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అన్ని జిల్లాల్లోనూ. ఆ తర్వాత దీన్ని సినిమాగా తీసుకుందాం, ప్రిజర్వ్ చేసుకుందాం, నాకు నా తర్వాత తరాల వారికి కూడా ఒక వెరైటీగా ఒక వన్ మ్యాన్ షో చేసిన సంతృప్తి నాకు మిగులుతుంది. చూసిన వాళ్ళు ఎవరు అభినందించినా నాకు సంతోషం, సంతృప్తి కలుగుతాయి అనే ఉద్దేశంతో మిత్రులు, చాలా సీనియర్ డైరెక్టర్ ధవళ సత్యరంగ గారిని సంప్రదించాను. ఆయనకు కూడా ఇతివృత్తం బాగా నచ్చింది, తప్పకుండా చేద్దామన్నారు. ఇద్దరం కలిసి పనిచేశాం. చాలా చక్కగా, అంటే స్టేజ్ మీద నేనే చేసేవాడిని, నా ఇష్టం, నేను ఒక్కడనే ఇటు నడిచినా కూర్చున్నా ఏం చేసినా. కానీ దానికి ఒక చక్కటి లొకేషన్స్, మంచి షార్ట్ డివిజన్, ఇవన్నీ చేసి ఒక అత్యద్భుతమైన చిత్రాన్ని నిర్మించి ఇచ్చాడు ఆయన. ఆయనకి సదా నేను రుణపడి ఉంటాను. ఈ అలెగ్జాండర్ అనేది విడుదల చెయ్యాలి అన్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మరి ఏ హీరోనో హీరోయినో చేస్తే విడుదల చేసేవాళ్ళు విడుదల చేస్తారు, కొన్ని థియేటర్లలో విడుదల చేస్తారు. కానీ మరి నటించింది ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఒక కమెడియన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కనుక విడుదల చేయడానికి ఎవరు ముందుకు రారు. కానీ ఇది ప్రేక్షకులు చూడాలి, జనం చూడాలి, రకరకాలుగా చూడాలి. మరి చూడాలంటే ఏమిటంటే, కనీసం మన డిజిటల్ అని కొన్ని ఇప్పుడు సంస్థలు వచ్చాయి, వాళ్ళైనా తీసుకుంటే మంచి వ్యూవర్షిప్ ఉంటుందేమోననే ఉద్దేశంతో ఆ రకంగా ప్రయత్నిస్తున్నాను. వ్యూవర్షిప్ బాగా పెరిగింది ఇప్పుడు. యూట్యూబ్, ఈ ఇంటర్నెట్ ఇవన్నీ బాగా డెవలప్ అయిపోయి కనుక డిజిటల్ వాళ్ళు ఎవరైనా తీసుకుంటే నాకు వాళ్ళ ద్వారా మంచి వ్యూవర్షిప్ వస్తుంది. ఎంతోమంది చూడాలి, చూడాలి. నాటకాలు వేసేటప్పుడు కూడా చాలామంది, 100 మంది వస్తారా, 500 మంది వస్తారా, 1000 మంది వస్తారా, 5000 మంది వస్తారా, ఈ రకంగా ఒక కళాకారుడిగా ఒక ఆసక్తి, ఒక జీలు ఉండేది. అట్లాగే ఈ సినిమా తీసుకోవడం కూడా ముఖ్యమైన కారణం ఏంటంటే చాలామంది చూడాలి, చాలామంది చూడాలి. తర్వాత ఇది అలెగ్జాండర్ అంటే చాలామంది చారిత్రాత్మకం అనుకుంటారు, కానీ కాదు. ఒక ఇప్పుడు దాకా మీరు చూశారు, ఒక రిటైర్డ్ మేజర్ తన టెలిఫోన్ని హెల్ప్ లైన్ అని
దేశం అందరికీ ఇస్తాడు. ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు, కష్టాల్లో ఉన్నవాళ్ళు, ఆపదల్లో ఉన్నవాళ్ళు, సమస్యల్లో ఉన్నవాళ్ళు, పోలీసులకు ఫోన్ చేయడానికి ఇబ్బంది పడేవాళ్ళు కూడా ఆయనకి ఫోన్ చేస్తారు. ఆయన వాళ్ళకి సరైన పరిష్కార మార్గాలు చెప్తుంటాడు. అంటే దీంట్లో ఇవాళ సమాజంలోని మన సమకాలీన సమస్యలను కూడా డిస్కస్ చేశాం. వాటికి ఏ విధమైన పరిష్కారాలు ఉంటే బాగుంటుంది అని కూడా సజెస్ట్ చేశాం. అందుకనే ఇది 10 మందికి ఉపయోగపడుతుంది, 10 మందికి నచ్చుతుంది అనే ఉద్దేశంతోనే చేశాను. కనుక తప్పకుండా ఈయన ప్రయత్నాన్ని ప్రోత్సహిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. Please subscribe. Subscribe. Please subscribe. Please subscribe. Film Jalsa. To Film Jalsa. Film Jalsa. To Film Jalsa. Film Jalsa. Film Jalsa. Film Jalsa channel. To Film Jalsa.